ఓం శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజుల్లో చాలామంది ఆడవాళ్ళు ఈ పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లంతో చాలా సఫర్ అవుతూ ఉన్నారు. దీనికి గల కారణాలు అనేవి చాలా అనేకం. అధికమైనటువంటి ఒబేసిటీ అయి ఉండొచ్చు, లేదంటే అన్హెల్దీ ఫుడ్, టైంకి మనం కరెక్ట్గా ఫుడ్ తీసుకోకపోవడం, మరియు మన యొక్క హార్మోన్స్ అనేది ఇన్బ్యాలెన్స్ అవ్వటం, ఇలా రకరకాలైనటువంటి కారణాలతో ఈరోజు చాలామంది కూడా ఈ ఓవరీస్ అనేది కరెక్ట్గా రిలీజ్ కాక ప్రెగ్నెన్సీ అనేది ఇబ్బంది అవుతూ, అంతేకాకుండా మెన్సువల్ డిజార్డర్స్తో చాలా ఇబ్బంది పడుతూ, ఆ మెన్సువల్ టైంలో ఎక్కువగా పెయిన్ రావడం, ఆ పెయిన్తో చాలా సఫర్ అవ్వడం, అయితే ఓవర్ఫ్లో అయిపోవడం, మరియు మంత్లీ సర్కిల్ అనేది కరెక్ట్గా రాకపోవడం, ఇలా రకరకాలైనటువంటి సమస్యలతో ఈరోజు చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళు తప్పకుండా యోగాని మనం అలవాటుగా అనేది చేసుకోవాల్సింది. ప్రతి నిత్యం కూడా మనం యోగాని మన జీవితంలో ఒక పార్ట్గా చేసుకుని ఒక 1 అవర్ అనేది మనం కేటాయించుకోగలిగితే మనకి దీనితో వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి, మరియు చాలా పిల్స్ తీసుకునేటువంటి ప్రాబ్లం నుంచి కూడా మనం చాలా బయటపడవచ్చు. ఇది ఒక లైఫ్ టైం డిజార్డర్ కింద మనం చెప్పవచ్చు. వన్స్ మనకి ఈ ఇబ్బంది స్టార్ట్ అయ్యింది అంటే దీని యొక్క ఇబ్బందులు అనేది మనకి చాలా ఎక్కువ అవుతూ వస్తూ ఉంటాయి. దానికి మనం మెడిసిన్స్ ఎక్కువగా తీసుకోవడం, ఆ మెడిసిన్తో వచ్చేటువంటి ఇంకొక ఇబ్బంది, ఈ విధంగా చాలా ఇబ్బందుల్లో మనం వెళ్ళడం జరుగుతుంది. ఈ ఆసనాలన్నీ కూడా మీరు డైలీ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే కనుక ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా మనకి తొలగిపోతూ ఉంటాయి. దాంతో మనకి చాలా చక్కగా మనం జీవనం అనేది సాగించవచ్చు. ఈరోజు నేను చూపించేది బద్ధకోణాసన. ఈ బద్ధకోణాసన అంటే బటర్ఫ్లై. చాలామందికి తెలుసు ఈ బటర్ఫ్లై ఆసన అనేది ఏ విధంగా చేయాలి అని, కానీ మనం చెయ్యము. ఈ చేయకపోవడం అనేది మనకి ఇక్కడ రీజన్ అవుతుంది. సో ఇక నుంచి మనం బద్ధకోణాసనం అనేది చేయడం స్టార్ట్ చేద్దాం. ఈ ఆసన ఓన్లీ లేడీస్కి మాత్రమే కాదండి, జెంట్స్కి కూడా, మగవాళ్ళు కూడా ఈ ఆసనాన్ని చక్కగా చేసుకోవడం వలన ఈ ప్రత్యుత్పత్తి సంబంధించినటువంటి ఈ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి తొలగడం అనేది జరుగుతుంది. ఈ బద్ధకోణాసనలో మనకి హిప్ జాయింట్స్ ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా చక్కగా ఇంక్రీజ్ అవుతుంది. దాంతోపాటు మనకి థైస్ అనేది చాలా తగ్గడం జరుగుతుంది. ఇది డైజెషన్కి కూడా చాలా మంచిది. మన యొక్క స్టమక్ ఇన్నర్ మీద మనకి ఈ ప్రెషర్ అనేది ఎక్కువగా పడటం వలన మనకి లోయర్కి సంబంధించి అంటే మూలాధార చక్ర దగ్గర ఉన్నటువంటి పార్ట్స్ అన్నీ కూడా చక్కగా దీనిలో యాక్టివ్ అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వయసుతో సంబంధం లేకుండా అందరూ కూడా దీన్ని ప్రాక్టీస్ చేయడం అనేది ఈ రోజు నుంచే మీరు మొదలు పెడతారని కోరుకుంటూ, ఇది ఎలా చేయాలి అనేది నేను మీకు చూపించబోతున్నాను. ఈ బద్ధకోణాసనలో ముందుగా ముఖ్యంగా మనం లెగ్స్ రెండు కూడా ఇలా స్ట్రైట్గా ఉంచుకోవాలి. ముందు కొంచెం ప్రిపరేషన్కి సంబంధించినటువంటి ఒక చిన్న సూక్ష్మ వ్యాయామం అనేది చూపిస్తానండి. లేకుంటే చాలామందికి లెగ్స్ పైనే ఉంటున్నాయండి, చేసేటప్పుడు పెయిన్ వస్తుంది అని అంటూ ఉంటారు. ఈ విధంగా ఒక లెగ్ని ఫోల్డ్ చేసి సెకండ్ లెగ్ థై మీద ఉంచుకోవాలి. బ్రీత్ ఇన్హేల్ చేస్తూ పైకి, ఎగ్జేల్ చేస్తూ డౌన్కి ఈ విధంగా పుష్ చేయాలి. పైకి చేసేటప్పుడు మన యొక్క చేతిని ఇలా నీకి కింద ఉంచి ఇన్హేల్, దెన్ ఎగ్జేల్ చేసేటప్పుడు పైనుంచి డౌన్కి పుష్ చేయాలి. ఎగ్జేల్ ఇన్హేల్ ఎగ్జేల్ ఇన్హేల్ దెన్ ఎగ్జేల్. నెక్స్ట్ లెగ్ చేంజ్ చేసి అదేవిధంగా సెకండ్ లెగ్ని కూడా చేయాలి. ఇన్హేల్ ఎగ్జేల్ ఇన్హేల్ ఎగ్జేల్ ఇన్హేల్ ఎగ్జేల్. ఈ విధంగా కొంచెం మనం లెగ్స్ని ముందుగా ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఫీట్ని అప్ అండ్ డౌన్ చేసుకుంటే సైడ్ టు సైడ్, ఇప్పుడు లెగ్ మజిల్స్ అన్నీ కూడా చాలా రిలాక్స్ అయ్యాయి కదండి. ఇప్పుడు బద్ధకోణాసనలోకి వెళ్దాము. ముందుగా ఒక లెగ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఉంచండి. తర్వాత సెకండ్ లెగ్ని కూడా ఫోల్డ్ చేసి ఈ విధంగా హ్యాండ్ని లాక్ వేసి ఇలా లెగ్స్ని పట్టుకోవాలి.
కట్టుకుని ఈ విధంగా ఉంచి మనకి లెగ్స్ కనుక ముందుకు వెళ్ళిపోతున్నాయి అంటే కనుక మనకి హ్యాండ్ని బ్యాక్ ఈ విధంగా ఉంచుకుని ఇలా ముందుకు జరిగే ప్రయత్నం చేయాలి. అంతేకాని లెగ్స్ని పట్టుకుని గట్టిగా వెనక్కి లాగే ప్రయత్నం అనేది చేయకూడదు. మనమే లెగ్స్ సైడ్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ ఇన్హేల్ చేస్తూ పైకి, దెన్ ఎగ్జేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎగ్జేల్ డౌన్. ఇది కొంచెం అలవాటు అయ్యే కొద్దికి మనకి కొంచెం ఫాస్ట్గా చేయడం కూడా జరుగుతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ శ్వాస కూడా చాలా ఇంపార్టెంట్. ఇలా కొంచెం అలవాటు అయ్యే కొద్దికి కొంచెం ఫాస్ట్గా మనం చేసే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు టూ లెగ్స్ని కూడా ఇలా లాక్ చేసి ఉంచి ఇన్హేల్ చేసి శ్వాసను చక్కగా దీర్ఘంగా తీసుకోండి. చక్కగా ముందుకు సాగతీయండి, మీ శరీరాన్ని చక్కగా బాగా ముందుకు సాగతీయండి. దెన్ ఎగ్జేల్ చేస్తూ డౌన్ చేయండి హెడ్ని. ఎస్, అగైన్ ఇన్హేల్, ముందుకు ఇంకొంచెం ముందుకు సాగే ప్రయత్నం చేయండి. మీ థైస్ కండరాలన్నీ అబ్జర్వ్ చేస్తుండండి, బాగా సాగుతూ ఉంటాయి. ఎగ్జేల్, ఇన్హేల్. ఇలా మనం కొంచెం సేపు మనం చేస్తూ ఉంటే కనుక మన యొక్క థై కండరాల దగ్గర మనకి బాగా పెయిన్ వస్తూ ఉంటుంది, బాగా సాగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా మనం కొంచెం సేపు చేసేటువంటి ప్రయత్నం అనేది చేయాలి. చూసారు కదండి, బద్ధకోణాసన అనేది ఏ విధంగా చేయాలి అనేది స్టెప్ బై స్టెప్. ముందుగా మనం కొంచెం చూపించిన విధంగా సూక్ష్మ వ్యాయామాలు చేసుకోవడం వలన బద్ధకోణాసనని చాలా ఈజీగా మనం చేయగలుగుతాము. ఈ బటర్ఫ్లైలో మనం ఉన్నప్పుడు చక్కగా బటర్ఫ్లై ఏ విధంగా వింగ్స్ని ఆడిస్తూ ఉంటుందో అదేవిధంగా మనం కాళ్ళని ఆడిస్తూ ఉండాలి. ఆ పొజిషన్లో ఉన్నప్పుడు మన యొక్క అప్పర్ బాడీని స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకుంటే ఇక్కడ మనకి తొడల దగ్గర, తొడకండరాల దగ్గర స్ట్రెచ్ అనేది చాలా బాగా వస్తూ ఉంటుంది. దాన్ని మనం ఫీల్ అవుతూ మనం ఈ ఆసనాలో మనం చేసే ప్రయత్నం అనేది చేయాలి. ఓకే అండి, ఇంత మంచి ఆసనాన్ని మీరు కూడా అందరూ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ మీ యొక్క సమస్య నుంచి బయటపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక ఆసనంతో మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు, నమస్తే. ఈరోజు మనం చూడబోతున్నది శశంకాసన. ఈ శశంక ఆసన అంటే ఈ పొజిషన్లో మనం ఫైనల్గా చూస్తే కనుక కుందేలు ఏ విధంగా గడ్డిలో దాక్కుని ఉంటుంది ఆ విధంగా మనం శరీరం అంతా కూడా ఫ్లోర్కి ఆనించడం అనేది జరుగుతుంది. కాబట్టి దీనికి శశంకాసన అనేటువంటి పేరు వచ్చింది. అయితే ఈ శశంకాసన చేయటం వలన ఉపయోగాలు ఏంటి అంటే, ఈ శశంకాసనం వలన మనకి మర్మంగాలకి మరియు డైజెషన్ ప్రాబ్లంకి మనకి పొట్ట అనేది పెరుగుతూ ఉంటుంది కదండి. ఈ శశంకాసనం అనేది రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే కనుక పొట్ట అనేది మనకి అంటే తగ్గకపోయినా పర్వాలేదు, పెరిగే ఛాన్స్ అయితే మాత్రం మనకి ఉండదన్నమాట. ఈ శశంకాసనం చేసుకోవడం వల్ల ఇదొక మన మంచి ఉపయోగం. కానీ చాలామంది పొట్ట ఎక్కువగా ఉందండి, నాకు వంగటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది, నొక్కుపోతుంది అంటూ ఉంటారు. కానీ అలాంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా దీన్ని చేసి తీరాలి. ఎందుకంటే దీనిలో మనకి స్టమక్ అనేది రాదు, రెండు మన యొక్క బ్యాక్ అనేది బాగా మనం వంచడం వలన మన వెనక నడుము చుట్టూ ఉన్నటువంటి కొవ్వు కూడా దీనిలో బాగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. మన యొక్క రిప్ కేజ్ అనేది మనం ఎప్పుడైతే ముందుకు వంగుతామో అప్పుడు మన యొక్క పొట్టలో ఉన్నటువంటి సగం భాగాన్ని వెనక్కి రిప్ కేజ్లోకి తోసుకునేటువంటి నేచర్ అనేది మన శరీరానికి ఉంటుంది. కాబట్టి లావుగా ఉన్న వాళ్ళు ఈ ఆసనం చూసి అరే కష్టంగా ఉంది కదా అనేసి చెప్పి వదిలేసేయొద్దు. ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే లావు అనేది పెరగకుండా ఉంటారు. అయితే ఈ ఆసనం అనేది ఎసిడిటీకి చాలా మంచిది. వెన్నెముక అనేది దీనిలో బాగా సాగి అక్కడ నరాలన్నీ కూడా చాలా ఫ్రీ అయ్యి మన యొక్క స్పైన్ అంతా కూడా చాలా ఫ్లెక్సిబిలిటీ అనేది బాగా ఇంక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇది మనం కాళ్ళని రెండూ కూడా వజ్రాసనంలో పెట్టుకుని కూర్చుంటాం కాబట్టి కాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫ్యాట్ కూడా దీనిలో మనకి బాగా తగ్గడం జరుగుతుంది. అంతేకాకుండా మన యొక్క మనస్సు అనేది దీనిలో చాలా ప్రశాంతం అవుతుంది. మన యొక్క రక్త ప్రసరణ అనేది మన యొక్క హెడ్కి
చాలా బాగా జరగడం వలన మన యొక్క కోపం, క్రోధం, చిరాకు ఇవన్నీ కూడా మనకి తగ్గిపోయి ఒత్తిడి లేకోకుండా బీపీ కూడా మనకి కంట్రోల్లో ఉండి చాలా హాయిగా ఉండడం అనేది జరుగుతుంది. ఈ పొజిషన్లో మనం ఉన్నప్పుడు రక్త ప్రసరణ అనేది మన తలకి ఏ విధంగా జరుగుతుందో మనం బాగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మన యొక్క తలంతా కూడా ఒక బరువైనటువంటి ఫీలింగ్, కొందరికి ఫేస్లో ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది నడుస్తూ ఉన్నప్పుడు కొంచెం తిమ్మిరిగా ఉండడం అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఆ పొజిషన్లో మనం దాన్ని చక్కగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అంటే హెడ్ రీజియన్కి బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా జరగడం వలన మన యొక్క మనసు, మన యొక్క మైండ్ రెండూ కూడా చక్కగా దీనిలో కామ్ అయిపోవడం జరుగుతుంది. మన యొక్క ఫేస్కి చాలా మంచిగా గ్లో రావడం, ఫేషియల్ మజిల్స్కి బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా జరగడం, మన యొక్క హెయిర్ ఫాల్ తో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కూడా ఆ హెయిర్ ఫాల్ అనేది కూడా పోవటం అనేది జరుగుతుంది. అయితే ఇంత చక్కనైనటువంటి ఆసనాన్ని ఎవరు చేయకూడదు. ఎవరు చేయకూడదు అంటే మనకి బాగా నెక్ పెయిన్ ఉన్నవాళ్ళు, మరియు సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు, స్టమక్కి సంబంధించినటువంటి ఏదైనా సర్జరీస్ చేసుకున్న వాళ్ళు ఒక 6 మంత్స్ గ్యాప్ ఇచ్చి తర్వాత చేసుకోవచ్చు అండి. ఈ 6 మంత్స్ ముందు అనేది చేయకూడదు. మరియు గుండెకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నవాళ్ళు, హెర్నియా ఇబ్బంది ఉన్నవాళ్ళు ఈ ఆసనాన్ని అవాయిడ్ చేసుకోవాలి. అయితే ఈ ఆసనాన్ని ఏ విధంగా చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా మనం ఈ విధంగా దండాసనంలోకి రావాలి. ఈ దండాసనంలో నుంచి నెమ్మదిగా ఒక లెగ్ని ఫోల్డ్ చేస్తూ ఈ విధంగా మనం వజ్రాసనంలో కూర్చోవాలి. వజ్రాసనంలో కూర్చుని శశంకాసనంలోకి వెళ్ళడానికి ముందు మనం కాళ్ళు రెండు కూడా చక్కగా నావి ముందు భాగంలో జాయిన్ అయి ఉన్నాయి. మనం వెనక కూడా ముందు ఏ విధంగా పెట్టి ఉంచామో, గ్యాప్ తీసుకుంటే గ్యాప్ తీసుకోవాలి. గ్యాప్ లేదు అంటే కనుక మన యొక్క పాదాలు కూడా కలిపి ఉంచే ప్రయత్నం అనేది చేయాలి. ఇక్కడ మన శరీరాన్ని వీలైనంత వరకు నిటారుగా ఉంచి ఉదర కండరాల దగ్గర నుంచి బ్యాక్ కింద వెన్నెముక కింద భాగాల దగ్గర నుంచి కంప్లీట్గా పైకి బాగా సాగతీసే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా సాగతీస్తూ మన యొక్క చేతులని పైకి తీసుకుని శ్వాసని ఇన్హేల్ చేస్తూ ఇంకా వీలైనంత వరకు మనం అప్పర్ బాడీ అంతా కూడా పైకి బాగా సాగతీయాలి. ఈ ప్లేస్లో మనం శ్వాసని వదిలేస్తూ పొట్టని వెనక్కి లాగుతూ ముందుకు వెళ్ళాలి. ఈ విధంగా నెమ్మదిగా ఫోర్హెడ్ని నేలపై ఆనిచ్చి ఈ చేతులు రెండు కూడా కొంచెం సాగదీసి ఎల్బో వరకు కూడా డ్రాప్ చేసి ఉంచాలి. శ్వాసన తీసుకుంటూ పైకి రిలాక్స్. ఈ శశంకాసన అనేది చేసేటప్పుడు మనకి చేతులు కంప్లీట్గా ఇక్కడ వరకు మనం ఫ్లోర్కి ఆనిచ్చి ఉంచుతాము. మన యొక్క హెడ్ని తీసుకుని వెళ్ళి మనం కింద డ్రాప్ చేసి ఉంచాలి. ఈ విధంగా ఇబ్బందిగా ఉంటే కనుక ఎవరికైనా బాగా హెడ్ అనేది కిందకి వెళ్ళట్లేదు అనుకుంటే మన దగ్గర బోల్స్టర్ ఉంటే దాన్ని యూస్ చేసుకోవచ్చు అండి. లైక్ ఏ పిల్లోని కానీ మీరు హెడ్ డ్రాప్ చేసే చోట కనుక ఉంచుకుంటే మీరు చాలా రిలాక్స్డ్గా మీరు పడుకోగలుగుతారు. ఈ ఆసనాలో మనకి యాంకిల్ ప్లేస్లో కొంచెం లాగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా బాగా ఇబ్బందిగా ఉంటే కనుక ఏదైనా ఒక క్లాత్ని ఫోల్డ్ చేసి కూడా మనం యాంకిల్ డౌన్లో ఉంచుకుంటే ఇంకొంచెం కంఫర్ట్గా మనం చేయగలుగుతాము. ఓకే అండి, ఇన్హేల్ చేస్తూ దెన్ ఎక్సేల్ చేస్తూ డౌన్కి వెళ్ళేటప్పుడు మనం మన యొక్క బటక్స్ని లెగ్స్ మీదే ఉంచాలి, పైకి లేపొద్దు. చాలామంది పైకి లేపేసి ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తారు, పైకి రాకూడదు. ఈ విధంగా ఉన్నప్పుడు మన హెడ్ రీజియన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. శ్వాస అనేది ఆపకుండా సాధారణమైనటువంటి ఇన్హలేషన్స్, ఎక్సలేషన్స్ నడుపుతూ ఉండాలి. ఇన్హేల్, రిలాక్స్.
చూసారు కదండి, శశంకాసన అనేది ఏ విధంగా చేయాలో మీరు కూడా మీకున్నటువంటి బాడీ ఫ్లెక్సిబిలిటీని ప్రకారం మీరు ఈ ఆసనాన్ని చేయిస్తూ నెమ్మది నెమ్మదిగా మీ యొక్క ఫ్లెక్సిబిలిటీ పెంచుకుంటూ మీరు కూడా కంప్లీట్ పొజిషన్లోకి వెళ్ళి ఉండే ప్రయత్నం అనేది చేయండి. అయితే సివియర్ నీ పెయిన్స్ ఉన్నవాళ్ళు మరియు యాంకిల్ దగ్గర దెబ్బలు కానీ గాయాలు కానీ ఉన్నవాళ్ళు ఈ ఆసనాన్ని అవాయిడ్ చేయండి. కొంచెం అవి తగ్గిన తర్వాత మళ్ళీ మీరు ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇంకొక ఆసనతో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈరోజు మనం శీతలి ప్రాణాయామాన్ని ఏ విధంగా చేయాలో చూద్దాం. శీతలి అనగా ఇక్కడ మనకి నేమ్లోనే ఉంది, కూలింగ్ ప్రాణాయామ అని. ఇది మన యొక్క శరీరాన్ని కూల్ చేస్తుంది కాబట్టి దీనికి కూలింగ్ ప్రాణాయామ అని అంటాం. కూలింగ్ అండ్ స్మూతింగ్, దీనిలో మనం తీసుకునేటువంటి శ్వాస అనేది చాలా నెమ్మదిగాను మరియు శ్వాసని రిలీజ్ చేయటం కూడా అంతే నెమ్మదిగా అనేది చేయటం జరుగుతుంది. అయితే మనం శీతలి ప్రాణాయామ చేసేటప్పుడు ఏదైనా ఒక మెడిటేషన్ పొజిషన్లో మనం కూర్చోవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మనం సిద్ధాసనంలో కానీ లేదా సుఖాసనంలో, అర్ధపద్మాసన, పద్మాసన ఆర్ వజ్రాసన, ఏ విధంగా మనకి కంఫర్టబుల్గా ఉంటుందో ఆ విధమైనటువంటి ధ్యాన పద్ధతిని ఫస్ట్ మనం ఎంచుకుని పద్ధతిలో మనం సిట్టింగ్ పొజిషన్ని ఫస్ట్ చూసుకోవాల్సి ఉంటుంది. దీనిలో మనం కూర్చున్న తర్వాత మన యొక్క సీట్ దగ్గర నుంచి చూసుకుంటే మన యొక్క పెరదల దగ్గర నుంచి మన యొక్క షోల్డర్ మజిల్స్ మరియు నెక్ ప్రతిదీ కూడా చక్కగా లైన్గా సమాంతరంగా ఉండే విధంగా కూడా మనం చూసుకోవాలి. ఈ విధంగా కింద కూర్చుని చేయలేని వాళ్ళు చైర్లో కూర్చుని, సోఫాలో కూర్చుని కూడా చేసుకోవచ్చు. కానీ ఆ విధంగా కూర్చున్నప్పుడు కూడా వెన్నెముక వీలైనంత వరకు మనం నిటారుగా ఉంచే ప్రయత్నం అనేది చేయాలి. అయితే ఈ శీతలి ప్రాణాయామ అనేది ఎవరు చేయకూడదు అంటే కనుక ఎవరికైతే కూల్నెస్ అనేది పడదో, సైనస్ ఉన్నవాళ్ళు, లేదు అంటే ఆస్తమా ఉన్నవాళ్ళు, లేకుంటే కాఫ్ అండ్ కోల్డ్ ఉన్నవాళ్ళు కూడా ఈ ప్రాణాయామాన్ని మనం చేయకూడదు. మరియు బయట చాలా కూల్గా వెదర్ ఉన్నప్పుడు కూడా మనం చేసుకోకూడదు. రెయిన్ వస్తున్నప్పుడు కానివ్వండి ఈ ఆసనాన్ని మనం చేయకపోవడం మంచిది. మిగిలిన టైంలో, అంటే ముఖ్యంగా ఈ వేసవి కాలంలోనూ వెదర్ అనేది చాలా హాట్గా ఉన్నప్పుడు, మనం ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు చాలా వేడి ఎక్కువగా ఉంది అలాంటప్పుడు కూడా మనం ఈ ప్రాణాయామాన్ని చేసుకోవడం అనేది చాలా మంచిది. అయితే దీని యొక్క అనేకమైనటువంటి ఉపయోగాలను తెలుసుకునే ముందు ఈ ప్రాణాయామాన్ని ఏ విధంగా చేయాలో చూద్దాం. దీనికోసం నేనైతే పద్మాసనంలో కూర్చున్నాను. ఇప్పుడు నా యొక్క రెండు చేతులని కూడా చిన్ ముద్రలో ఉంచి చక్కగా థాయ్ రీజియన్ మీద చక్కగా రిలాక్స్డ్గా ఉంచి వెన్నెముకుని సమానంగా ఉంచుకొని షోల్డర్స్ దగ్గర కానీ నెక్ మజిల్స్ దగ్గర ఏ విధమైనటువంటి ప్రెషర్ ఇవ్వకుండా నా శరీరాన్ని చాలా రిలాక్స్డ్గా ఉంచాను. ఫేస్లో ఒక చిన్న స్మైల్, ఏ విధమైనటువంటి టెన్షన్ లేకోకుండా ప్రశాంతంగా ఉండే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రాణాయామంలో మనం నోటితో శ్వాస తీసుకోవడం జరుగుతుంది. దానికోసం ముందుగా నాలుకని బయట ఉంచి టూ ఎడ్జెస్ కూడా ఫోల్డ్ చేస్తూ మన యొక్క నాలుకని ఒక ట్యూబ్ లాగా మనం చేసుకోవాలి. ఈ విధంగా ఆ విధంగా చేసిన తర్వాత మనం ఆ ట్యూబ్లో నుంచి శ్వాసని చక్కగా దీర్ఘంగా తీసుకునే ప్రయత్నం చేసి తర్వాత నెమ్మదిగా నోస్ట్రల్ నుంచి వదిలేసేయాలి. ఈ విధంగా మనం శ్వాస తీసుకునేటప్పుడు మనకి చల్లని గాలి మన శరీరంలోకి వెళుతూ ఉంటుంది. ఆ కూల్నెస్ని మనం అబ్జర్వ్ చేస్తూ చేయాల్సి ఉంటుంది. ఈ
ఈ విధంగా మనం మన శరీరం మీద మన యొక్క శ్వాస మీద కంప్లీట్గా ధ్యాస ఉంచి మన యొక్క శ్వాస వెళ్ళే విధానాన్ని, శ్వాస వెళుతున్నప్పుడు మన శరీరం అనేది ఏ విధంగా కూల్ అవుతుందనేది మనం అబ్జర్వ్ చేస్తూ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం 8 to 10 times అనేది మనం రిపీటెడ్గా చేసుకోవాలి. చూసారు కదండి శీతలి ప్రాణాయామాన్ని ఏ విధంగా చేసుకోవాలో. అయితే శీతలి ప్రాణాయామ చేయటం వలన ఉపయోగాలేంటి అనేది కనుక చూస్తే, దీనిలో మన శరీరం అంతా కూడా చాలా కూల్ అవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మన యొక్క మైండ్ అనేది చాలా రిలాక్స్ అవుతుంది. సో మనకున్నటువంటి స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ అనేది మనకి దీనిలో చాలా తగ్గడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మన యొక్క బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ అంతా కూడా బయటికి వెళ్ళిపోవడం వలన మన యొక్క లంగ్స్కి కూడా చాలా మంచిది, మన యొక్క డైజెషన్ సిస్టమ్కి కూడా ఈ ప్రాణాయామ అనేది చాలా మంచి ప్రాణాయామంగా మనం చెప్పవచ్చు. మన నోటికి సంబంధించినటువంటి ఏ ఇబ్బందులైనా కానీ, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కానీ, అంటే మన నోట్లో ఉన్నటువంటి పళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందులు, మన యొక్క పళ్ళ గమ్స్ అనేవి లూజ్ అయిపోవటం కానివ్వండి, నోటి నుంచి వచ్చేటువంటి దుర్వాసన కానివ్వండి, దీనిలో మనకి చాలా చక్కగా పోవటం అనేది జరుగుతుంది. సో ఈ ప్రాణాయామ అనేది మన యొక్క నర్వస్ సిస్టమ్ని మరియు ఎండోక్రైన్ సిస్టమ్కి కూడా చాలా మంచి ప్రాణాయామ. ఈ ప్రాణాయామ మనం చేసుకోవటం వలన ఇంకొక అదనపు యూజ్ ఏంటి అంటే, మన యొక్క చిక్స్ దగ్గర అంతా కూడా చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా మనం శ్వాసని చక్కగా దీర్ఘంగా మనం తీసుకోవటం వలన మన యొక్క బ్లడ్ అంతా కూడా ప్యూరిఫై అయ్యి మన శరీరం అంతా కూడా చాలా కాంతివంతంగా, ముఖం అనేది చాలా తేజోవంతంగా అవ్వటం జరుగుతుంది. ఇంత ఉపయోగాలు ఉన్నటువంటి ఈ ప్రాణాయామాన్ని మీరు కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. నమస్తే.